పేరు కృష్ణ. కృష్ణ ఏం చేస్తుంటావు? నేను నేను ఒకసారి కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసిన, అయితే నాకు కాంగ్రెస్ పార్టీ ఓటు పిల్లే. అయితే నేను వేసిన నాకు ముగ్గురు ఆడపిల్లలు. నేను హైదరాబాద్ పోతే హైదరాబాద్లో కృష్ణ సార్ కలిసిండు. ఎవరు సార్ కలిసిండు? సార్ కలిసి ఇంత బతకరు, ఎందుకు బతుకుతున్నావు నువ్వు, ఇంత కష్టాలు ఎందుకు పడుతున్నావు అని చెప్పి నాకు జయసరావు ఇయర ఎవరు హర్షవర్ధన్ రెడ్డి చెప్పిండు. ఇంత బతరు నువ్వు ఎందుకు బతున్నావు ఇంత బట్ సింపుల్గా అని చెప్పి నాకు సార్ నాకు ఏం చేసాడో నాకు తెలుసు. నీ బిడ్డల పెళ్ళి నేను చేస్తా, నీకు ఎంత కావాలని నేను ఇస్తా డబ్బులు అని చెప్పి నాకు సారు క్లోజ్ చెప్పేసిండు. ఇచ్చిందా మరి నాకు డబ్బులు? ఇమ్మీడియట్గా ఇచ్చిండు. నాకు 3 లక్షల వరకు ఇచ్చేసిండు. నాకు 3 లక్షలు ఇచ్చిండు. నా పెళ్లికి వచ్చిండు 1 లక్ష రూపాయలు మళ్ళా కట్నం పెట్టిపోయిండు నాకు సార్. ఈయన వస్తే ఏం చేస్తాడు తెలుసా? ఒక అత్యంత లేచి ఆయన వెళ్ళిపోతాడు. ఈయన ఈయన కృష్ణారావు, దుబాల కృష్ణారావు. ఎందుకు వస్తాడు? ఏం అభివృద్ధి చేసిండు? 25 ఏళ్ళు చేసిండు. ఏం చేసిండు? రోడ్ బీటీ రోడ్ వేసిండు, సిసి రోడ్ వేసిండు. ఏం వేసిండు? ఏం పని చేయలేదా? 25 ఏళ్ళు ఆయన ఏం చేసిండు? ఒకసారి మీరే చెప్పండి సార్. మేము 25 ఏళ్ళు మాకు ఏ పని చేయలేదు. మేము దళితులం అని చెప్పి మా మీన కుట్ర 2 పూతలు మేపుతున్నాడు. ఆ పూతలతోనే మేము అడుగునికి పోతే ఏమంటారు అంటే, ఏ మీకే సంబంధం, నాకు సంబంధం, మీరెవడో అనే కాడికి అంటే మేము బీద కుటుంబం సార్. మేము కాళ్ళు బతుకొని మేము బతకటం అని చెప్పి మేము ఏడిచిన నేను వాస చెప్తా. ఇప్పుడు చెప్తున్నాను నేను, నాకు 3 బిడ్డలు. నాకు నా బిడ్డలకు కట్నం వేయలేక నేను బాధపడుస్తాను. నేను నాకు ఈ సార్ వచ్చినాక నాకు చాలా మేలు జరిగింది. నాకు ఈసారి గెలుస్తుంటావు అయినా మరి ఖచ్చితంగా నేను నా ఊరు 400 మెజార్టీతో నేను ఇప్పిస్తా. నేను నేను కృషి చేస్తా. నేను వాసేస్తాను. నేను కనీసం నాకు నా చేసిన సాయం కోసం ఆయన ఎంత బాధపడంత బాధపడాలి. నాకు అంత అంత కృషి చేసిండు. నాకు హైదరాబాద్ వచ్చిండు నాకు దానికి ఫలంతో అంటే నేను సిపిఎంలో ఉన్నా. నేను సిపిఎంలో ఉంటే డైరెక్ట్ మా ఊరు చెప్పిండ్రు పలాని మనసుని ఇంతమంది ఉంటారని చెప్పి నాకు చెప్పిండ్రు. చెప్పిన నాతో తొలిచ్చాడు సార్తో. డైరెక్ట్ నా సార్తో నా సార్ నాతో వచ్చాడు. అదే గెలిపించుకుంటావు ఈసారి? ఈసారి నేను ఖచ్చితంగా నేను 400 మెజార్టీ మా ఊరిని ఇప్పిస్తాను. నేను ఖచ్చితంగా ఇప్పిస్తాను. నిన్ను